ఖచ్చితంగా ఇంకొక 10 ఇయర్స్ పాటు కాదు కదా, ఇంకో 25 ఇయర్స్ కూడా తిందామని చెప్పి డిసైడ్ అయిపోయింది. పెట్టే స్టైల్ ఉంది చూసిరా, అట్లా తమిళనాడులో పెట్టరు. నమస్తే, ఎందరో తిండి ఓతులు, అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా నేనైతే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిరాక్ ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా, నేను నెల్లూరు వస్తున్నా, నెల్లూరులో వీడియోలు చేద్దాము అని అనుకున్నప్పుడు ఈడ వీడియో చేయాలని ఖచ్చితంగా నా లిస్ట్లో రాసి పెట్టుకున్నా. ఎందుకంటే ఈడ పొద్దుగాల 7 గంటల నుంచే బిర్యానీ స్టార్ట్ అయిపోతుంది, అది కూడా మటన్ బిర్యానీ. ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా? 30 సంవత్సరాల నుండి ఇక్కడ బిర్యానీ స్టార్ట్ అయింది. చిచ్చా, నేను నిన్ను ఎందుకు వీడియో చేద్దాం అనుకున్నా తెలుసా? ఒక్కసారి ఈ హండి సైజ్ చూడు ఎంత ఉంది, దాని సైజ్ చూసి ఇక్కడికి ఎంత మంది వస్తారు, దీనికి ఎంత క్రేజ్ ఉంది అనేది నీకు అర్థమైపోవాలి అప్పటికే. తాత, బిర్యానీ ఎట్లుంటుంది? సూపర్ గా ఉంటుంది. అది దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. యూజ్ ఆర్గానిక్ స్పైసెస్, మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. నడూరి పొయ్యి, ఆ బిర్యానీ టేస్ట్ ఎట్లుందో మనం చూద్దాం. కాకా, బిర్యానీ తినమంటావా? చెల్లు. అన్న నమస్తే. ఓత్ ఆర్గానిక్ స్పైసెస్ నుంచి చిన్న గిఫ్ట్ మీకు. మీ పేరు? ఎప్పుడు స్టార్ట్ చేసిరన్న బిస్మిల్లా బిర్యానీ? 30 సంవత్సరాలు. 10 సంవత్సరాలు? 30. అప్పటి నుంచి పొద్దున్నే పెడుతున్నా, ఉదయాన్నే. ఇంకా 4 గంటలకి పెట్టేది అంతకు ముందు. ఇప్పుడు పబ్లిక్ రావటం లేదు కాబట్టి ఇప్పుడు 7 గంటలకి చేస్తున్నాం. మీరు టైం అంటే ప్రాపర్ టైం మెయింటైన్ చేస్తారు. 7 నిమిషానికి అటు ఇటు కాకుండా వచ్చి 7కి వస్తాం కరెక్ట్ వచ్చేస్తాం. ఎట్లా ఏమేమి ఉంటాయి మనకాడ? ఓన్లీ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చి ఓన్లీ మటన్. ఈ రోజు సండే, కంప్లీట్లీ మటనే. ఒకటి ఎన్ని కిలోలు ఉంటుంది అన్న? అది 50. 2 వేసిరియాల అంతే, అంటే 100 కిలోలు. ఎప్పటి వరకు అయిపోతుంది? 12 గంటలకు అయిపోద్ది. మీరు వచ్చిరో రాలేదో తిరగక ముందే జనం అయితే వచ్చి కూర్చున్నారు ముందే. మేము ఎవరు ఉంటారులే, టక్కున వేసుకొని తినిపోదాము అని చెప్పేసి అనుకున్నాము. టైం ఎంత అవుతుంది? 7:10. అప్పటికే షట్టర్ మొత్తం నిండిపోయింది. మామూలు రోజులు అయితే చికెన్ మటన్ వచ్చి 12 గంటలకల్లా మటన్ అయిపోద్ది. 12 నుంచి చికెన్ వస్తుంది. చికెన్ 3 గంటలకు క్లోజ్ అవుతుంది. తక్కువ చేసుకుని అంటే పొద్దుగాల ఓన్లీ మటన్ ఉంటుంది. ప్రతిరోజు మటన్ ఉంటుంది ఉదయాన్నే 7 గంటలకు బరాబర్ ఉంటుంది. ఏ రోజు బంద్ ఉంటుంది? శనివారం రోజు బంద్ ఉంటుంది. శనివారం ఒక్క రోజు ఉండదు. దీని అడ్రస్ ఏందన్న? గిడ్డంగి వీధిలో బిస్మిల్లా బిర్యానీ. అంతా గోల్డ్ బిజినెస్ మొత్తం ఇది. దీని రేట్లు ఎట్లున్నాయి? మటన్ బిర్యానీ 200, సాదా వచ్చి 60 రూపాయలు. అంటే లిమిటెడ్ ఒకసారి పెట్టారంటే ఎక్స్ట్రా కావాలంటే హాఫ్ అయినా ఇస్తాం. హాఫ్ బిర్యానీ కావాలన్నా ఇస్తాం, హాఫ్ సాదా కావాలన్నా ఇస్తాం. ఓకే ఓకే, సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇట్లే మంచి ఫుడ్, టేస్ట్ ఫుడ్ జనాలు పెట్టారు. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే నేను బాగుంటుండే. ఎట్లా లేకుండా ఉంటే మనం ఏముంది నవ్వుతా ఉంటాడు అట్లా. థ్యాంక్ యూ అన్న. చలో, గిడ్డంగి వారి వీధులు ఉన్న బిస్మిల్లా బిర్యానీకి వచ్చినాము. ఈడ పొద్దుగాల 7 గంటల నుంచి బిర్యానీ స్టార్ట్ అవుతుందని చెప్పినా కదా, అదే ఈ బిర్యానీ. బాస్మతి రైస్తో చేసింది కాదు, నెల్లూరులో పండి ఏదైతే రైస్ ఉంటుందో ఆ రైస్తో చేస్తారు. ఇది 200 రూపీస్, ఒక 3 మటన్ ముక్కలు వస్తాయి. దానికి అల్లం చట్నీ, ఇంకా ఈ ఉల్లిగడ్డతో చేసిన ఏదైతే రైతా ఉంటుందో అది కాంబినేషన్ ఇస్తారు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న బిస్మిల్లా బిర్యానీ రెడీగా ఇప్పుడు మన చేతులు ఉంది, తిందాం. బిస్మిల్లా మటన్ బిర్యానీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. రైస్ మస్తు జ్యూసీ ఉంది, దమ్మేసేది కదా, ప్రాపర్ దమ్మైంది. ఇట్లా ఒత్తితే స్పాంజీ స్పాంజీ ఉంది. మొత్తం మసాలాలో ఉడికిచ్చారు కాబట్టి మసాలా సపరేట్, రైస్ సపరేట్ కాకుండా ఆ రైస్ మొత్తానికి ఆ ఫ్లేవర్ పట్టింది. ఇంకా మటన్ ఫ్లేవర్ కూడా ఆ రైస్కి తగులుతూ ఉంది. పొద్దున 7 కరెక్ట్ 7 అంటే 7:08కి వచ్చేస్తారు అట్లా జనం. వాళ్ళు తెరవకముందే అంటే ఓన్లీ దుకాణం తెరుస్తారు, ఇంకా బండి రాని రాదు, వేరే దగ్గర వండుకొని తీసుకొస్తారు. అప్పటిలోపే జనం లోపల కూర్చొని రెడీ ఉన్నారు, అది ఎప్పుడన్నా రాని మేమైతే కూర్చుంటామని.
పొద్దున్నే మసాలా ఎక్కువ మసాలాలు తగులుకుంటాం. మీకు ఇంట్లో ఏదో ఒక మసాలా ఎక్కువ తగులుతుంది అన్నట్లు ఏమీ లేదు. మసాలా అన్నీ కూడా కలగలిసి ఉన్నాయి చూసారా, అట్లా వస్తుంది టేస్ట్. కొంచెం లవంగం ఇలాచియో లేకపోతే దాల్చిన చెక్కనో ఏదైనా ఎక్కువ అయితే అది అనిపిస్తుంది మనకు, కానీ అదేది లేకుండా ఓన్లీ బిర్యానీకి ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో అన్నీ కలిసి అది తగులుతుంది. ఎల్లం చట్నీ కాంబినేషన్లో చూద్దాం. నేను నెల్లూరులోనే చూసిన ఎల్లం చట్నీకి ఇట్లాంటివి వంకాయ బిర్యానీకి ఆ కాంబినేషన్ ఇచ్చాడు. కారం తగులుతుంది బాగా, నల్లిబొక్క వచ్చింది, అదే మూలిగ బొక్క బా. ముక్కలు మాత్రం బలి జ్యూసీ ఉన్నాయి అన్న. క్వాంటిటీ ఇంత వచ్చింది కదా, కొంచెం ఎక్కువ రావాలంటే సాదా రైస్ తీసుకొచ్చి, అంటే ఓన్లీ బిర్యానీ వద్దు మాకు సాదా రైస్ కావాలంటే 60 రూపాయలు. లేదు దీంట్లోనే ఇంకా నాకు ఎక్స్ట్రా రైస్ కావాలి అని అనుకుంటే అది 240 రూపీస్ తీసుకుంటే ఇంకో హాఫ్ రైస్ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది దీనికంటే. నా తెలిసి ఒక మనిషికి ఇది బరాబర్ అయిపోతుంది. లేదే ఇంట్లో మూడు వేటికి కుకింగ్ స్టార్ట్ చేస్తారు, కంటిన్యూగా చేస్తాను అన్నారు. ఇంకా చేసే ఆ పాత్రలు ఏవైతున్నాయో అవన్నీ పథకాల నుంచి వస్తున్నాయి. ఓ ఇద్దరిది చూసినాయి నేను ఆడ, మంచిగా అనిపిస్తుంది. ఈ ఆనియన్ కాంబినేషన్లో తిందాం. మాకు మ్యాప్లో అడ్రస్ కొంచెం వెనక అయిపోయింది, మళ్ళీ అడుక్కుంటూ అడుక్కుంటూ ఇక్కడికి వస్తే కనిపించేసింది. మీరు మాత్రం కరెక్ట్ 7 గంటలకు. యూట్యూబ్లో వేరే వీడియోలు ఉన్నాయి, మళ్ళీ 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు అని ఆ టైంలో పెడతలేరు, ఇంతకుముందు ఉండేదాం కానీ ఇప్పుడైతే 7కి అవైలబుల్ ఉంది. జనం అంత ఇష్టపడుతున్నారంట దీన్ని, రోజు తింటే బోర్ కొట్టదా అంటే మంచిగా ఉంది కాబట్టి రోజు వచ్చి తింటున్నాం, రోజు మార్చి రోజు వచ్చి తింటున్నాం అని. సండే రోజు మాత్రం మటన్ పొద్దున మధ్యాహ్నం కూడా మటనే ఉంటుందంట, 2 హండీలు వేసారు, 1 50 కిలోలు ఉంటుంది. అంత పెద్ద హండి వాళ్ళు లేపి అండ్లో పెడుతుంటే భలే అనిపించింది. అదేమంటారు ఆ పెట్టే స్టైల్ ఉంది చూసిరా, అట్లా తమిళనాడులో పెడతారు. నేను తమిళనాడులో కొన్ని వీడియోస్ అట్లా చూస్తుంటాం కదా, ఓ బౌల్ తీసుకొని అందులో ఎగిరేసి అందులో పెట్టి రప్పని ఇట్లేసి ఇంకో గంట అన్నం వేసి భలే అనిపిస్తుంది. నేను నెల్లూరు వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ పక్క వీడియో చేయాలని చెప్పి లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నా, ఎందుకో తెలియదు అట్లా కొన్నిసార్లు అనిపిస్తుంది పోయి ఇట్లాంటివి ఈ టైంలో తినాలి ట్రై చేయాలి అని. ఇంకా బిర్యానీ దమ్మైనాక ఏదైతే నెయ్యి ఉంటుందో హెరిటేజ్ నెయ్యి వాడుతారు, అందులో జీడిపప్పులు వేసి నిప్పుల మీద మంట మీద కాదు నిప్పుల మీద ఆ జీడిపప్పు అంతా వేసి మళ్ళీ మూత పెట్టి ఆ బండి మీద నుంచి ఇట్లా తీసుకున్న సరే తోపుడు బండి మీద మంచిగా అనిపిస్తుంది. అది చూస్తే ఎందుకో పాతకాలంలో చూసినట్టు అట్లా అనిపిస్తుంటుంది, ఆ బండి మీద పెట్టుడు దాని దొబ్బుకొచ్చుడు మంచిగా ఉండేది. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి తినే వాళ్ళు ఉన్నారు అన్న, ఎప్పటి నుంచి వస్తున్నాం అండి? 2013 నుంచి వస్తున్నామండి రెగ్యులర్గా. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. సండే మాత్రం కంపల్సరీ వస్తామండి, ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా కూడా సండే మాత్రం ఖచ్చితంగా వచ్చి బిర్యానీ టేస్ట్ చేసి వెళ్తామండి. ఇక్కడ పొద్దుగాల కదా హెవీ అవుతుంది బిర్యానీ, హెవీ అవుతుందని మనం అనుకుంటామండి, కానీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డైలీ రావాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ మాత్రం సూపర్ అండి ఇది, నేను ఖచ్చితంగా ఇంకొక 10 ఇయర్స్ పాటు కదా ఇంకో 25 ఇయర్స్ కూడా తిందామని చెప్పి డిసైడ్ అయిపోయింది సార్. ప్రతి ఆదివారం వస్తావు? కంపల్సరీ వస్తాను. ఏం తింటావు? ఒక దమ్ బిర్యానీ, ఒక హాఫ్ బిర్యానీ. ఇందాక ఒక ఆయన అంటున్నాడు రోజు మార్చి రోజు వస్తా ఉంటా నాకు బోర్ కొట్టదు అంత ఇష్టం అంటున్నాడు. అదే నాకు రోజు కుదరదు కాబట్టి వీక్లీ వస్తానండి కంపల్సరిగా. సూపర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని అడ్రస్ ఏంటంటే నెల్లూరులో గిడ్డంగి వీధి, ఇక్కడ మొత్తం గోల్డ్ షాప్లే ఉంటాయి. బిస్మిల్లా బిర్యానీ అని పెట్టుకుంటారు. బిస్మిల్లా బిర్యానీ అంటే నాకు తెలిసి యాస్టూ వచ్చిండు, మావడు మరి వేరేది ఏదో పెట్టుకున్నట్టుండు. బిస్మిల్లా బిర్యానీ అంటే ఎగ్జాక్ట్ అడ్రస్ తీసుకుని వస్తుంది. 7 తర్వాత రండి, అంటే కరెక్ట్ 7 ఇంటికి ఉండేలా తీసుకోండి, ముందైతే రాకూరు. చలో నేను బిర్యానీ ఫినిష్ చేస్తుంటాం, వీడియో లేట్ అవుతుంది కాబట్టి. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. యూజ్ ఆర్గానిక్ స్పైసెస్, మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. చిచ్చా ఇప్పటివరకు కనుక నువ్వు వీడియో చూసి నీకు నచ్చితే ఒక లైక్ కొట్టు, నచ్చకపోతే డిస్లైక్ కొట్టు. ఇంకా నస్తే ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పు, ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పు, ఏ ఊరు పోవాలో కూడా చెప్పు నెక్స్ట్. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేసిన ఉంటాను, నేను ఇట్లా ఊరులు ఊరిపిస్తూనే ఉంటాను. నువ్వేం చేయాలి, మంచిగా తిను, మంచిగా ఎక్సర్సైజ్ చేయి, హెల్దీగా ఉండు, హ్యాపీగా ఉండు, మన వీడియోలు చూసుకుంటుండు, ఉంటాం అలా. ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచ్చాస్.